ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఎటువంటి స్కిల్స్ లేకుండా కూడా మనం ఇంటి దగ్గర నుంచే మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు, అది కూడా పర్ డే సుమారుగా 5,000 రూపీస్ వరకు. ఎలాగా అనేది నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు టోటల్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో మొదట మీరు గూగుల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ 5 ఆర్ఆర్ఆర్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఈ వెబ్సైట్ ద్వారానే కొన్ని లక్షల మంది ప్రజెంట్ ఎర్నింగ్ చేస్తున్నారు. ఇది ఎవరికి ఇప్పటి వరకు కూడా తెలియదు. మీ దగ్గర స్కిల్స్ ఉన్నా లేకపోయినా పర్ డే 5,000 రూపీస్ వరకు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎలాగా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 ఆర్ఆర్ వెబ్సైట్ అనేది సుమారుగా 2010లో స్టార్ట్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 14 ఇయర్స్ నుంచి ఒక బెస్ట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అసలు 5 ఆర్ఆర్ ఏంటి అంటే, ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎర్నింగ్ మనీ. ఎవరికి అంటే ఫ్రీలాన్సర్స్ వాళ్ళకి. ఇందులో మనకి ఏదైనా తెలిసి ఉన్నా లేకపోతే స్కిల్స్ లేకున్నా కూడా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. అందులో ఇక్కడ ప్రొవైడ్ చేసేటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అది మినిమం స్టార్టింగ్ వచ్చేసి $5 దగ్గర నుంచి, అందుకనే నేమ్ అనేది 5 ఆర్ఆర్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం సర్వీస్ అనేది $5 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే 480 రూపీస్ అప్రాక్సిమేట్లీగా ఉంటుంది. అంటే మనం ఏదైనా వర్క్ చేయడానికి మినిమం ఛార్జ్ చేసే అమౌంట్ అది అన్నమాట. సో ఎలాగా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎక్కువ స్కిల్స్ లేకుండా మనీ ఎర్నింగ్ చేసుకోవడం ఎలాగా, ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి సోషల్ మీడియా సెటప్, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఫేస్బుక్ ఐడిని మనం క్రియేట్ చేసి ఇవ్వడము, అలాగే లింక్డ్ ఇన్ ఇటువంటి అకౌంట్ని వాళ్ళ యొక్క యూజర్ నేము అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఇవ్వడము, అలాగే ఇన్స్టాగ్రామ్ ఇటువంటి దాంట్లో వాళ్ళ యొక్క ఐడిని ప్రాపర్గా సెట్ చేయడము, ప్రొఫైల్ పిక్ సెట్ చేయడము. సో ఇటువంటి వర్క్కి ఎక్కువ స్కిల్స్ అనేది అవసరం లేదు. అలాగే ఫోటో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడము. సో బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో ఫోటోకి అది మొత్తం రిమూవ్ చేయడము, అది ఎలాగనేది నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్, అంటే ఆడియోలు వీడియోలని టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేయడం. సో ఇటువంటి వాటి ద్వారా మీరు స్కిల్స్ లేకుండా కూడా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎటువంటి సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయవచ్చు అనేది ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటారు చూడండి ఇక్కడ. సో గ్రాఫిక్ డిజైన్లో లోగో డిజైన్, బ్రాండ్ స్టైల్, ఇల్లుస్ట్రేషన్ ఇట్లాగా, అలాగే వెబ్ డిజైన్ ఇట్లాగా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. 3D డిజైన్స్, ప్రోగ్రామింగ్ టెక్, దీంట్లో బిజినెస్ వెబ్సైటు, ఈ కామర్స్ డెవలప్మెంట్, వర్డ్ ప్రెస్, డిజిటల్ మార్కెటింగ్లో సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషను, లోకల్ ఎస్ఈఓ, సోషల్ మీడియా మార్కెటింగ్, వీడియో మార్కెటింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీ, వీడియో యానిమేషను, ఇవన్నీ కూడా, రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్, మ్యూజిక్ ఆడియో, బిజినెస్ కన్సల్టింగ్, డేటా అండ్ ఏఐ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏదైనా ఒక గిగ్ మనం తీసుకుందాము. గిగ్ అంటే వాళ్ళు ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేయగలరో అటువంటి వాటిని గిగ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, క్లిక్ బ్యాంక్ సేల్స్ ఫన్నల్ క్రియేట్ చేయడం. సో ఎలాగా, ఐ విల్ బిల్డ్ క్లిక్ బ్యాంక్ అఫిలియేట్ మార్కెటింగ్ సేల్స్ ఫన్నల్ ఆర్ ల్యాండింగ్ పేజ్. సో ఇతనికి 5 పాయింట్ రేటింగ్ ఉంది, 989 మెంబర్స్ ఆల్రెడీ వర్క్ చేయించుకున్నారు అనమాట. సో అతను చేసే గిగ్ ఎలా ఉంటుంది ఏంటనేది డీటెయిల్గా ఇక్కడ యాడ్ చేస్తున్నాడు అనమాట. రీడ్ మోడ్లో చూడండి, అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఫన్నల్ ప్రో ఎట్లా ప్రిపేర్ చేస్తారు, దానికి ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చాడు, అలాగే కీవర్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. సో అలాగే ఒక బెస్ట్ ఇమేజ్ అనేది, క్వాలిటీ ఉన్నటువంటి ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నాడు. సో ఈ విధంగా గిగ్ అంటే మీరు ఏ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయగలరో అటువంటి సర్వీస్ని ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని ప్రమోట్ చేయాలి, ఈ గిగ్ని ప్రమోట్ చేయాలి. ఎలాగే అంటే ఫేస్బుక్లోను, లింక్డ్ఇన్లోను, ఇన్స్టాగ్రామ్లోను, మెయిల్స్ ద్వారాను, అలాగే 5 ఆర్ఆర్కి సంబంధించి మీకు ఫోరం ఉంటుందన్నమాట, దాంట్లోకి వెళ్ళి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అట్లాగా ప్రొవైడ్ చేయడం, అలాగా ప్రమోట్ చేయాలన్నమాట. సో ఇలా అంతా అయిపోయిన తర్వాత ఇలాగ 989 ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఇట్లా మీకు ఆర్డర్ కనుక వచ్చింది అంటే దాన్ని
ఎక్సలెంట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. పాజిటివ్ రివ్యూ కనుక వచ్చిందంటే ఇమీడియట్గా మీకు 5 RR ద్వారా అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. ఇక స్పెషల్ స్కిల్స్ లేకుండా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేయడం, లింక్డ్ఇన్, అలాగే ఇన్స్టాగ్రాము, అంతేకాకుండా ఏదైనా ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని చెప్పి చెప్పాను కదా. సో ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని చెప్పి మనం టైప్ చేస్తే, ఆన్లైన్ అని చెప్పి టైప్ చేస్తే చాలా వెబ్సైట్స్ వస్తాయి. సో ఇలాగ చూడండి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఇమేజ్ ఫర్ ఫ్రీ అని వచ్చింది కదా. సో ఇటువంటివి కూడా మీకు ఇక్కడ గిగ్స్ ఉంటాయి. చూడండి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఇమేజ్. చూడండి, ఇదన్నా కానీ సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి, దీనికి 439 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఇలాగ బ్యాక్గ్రౌండ్ రిమూవల్కి ఇలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసిస్తే మనకి 439 రూపీస్ స్టార్టింగ్ ఇలాగా కూడా మనకి ఉంటాయి. సో దీంట్లో జస్ట్ మీరు వెళ్ళేసేసి బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అని చెప్పి అక్కడ ఇమేజ్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇలాగ వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. చూడండి, స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని చెప్పేసి ఇలా తీసుకోవడము, ఒక ఇమేజ్ని ఇక్కడ మనము ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది జరుగుతుంది. కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే ప్రైజింగ్ కూడా ఉంటాయి. సో ఫ్రీవి ఉంటాయి, మీకు ప్రైజింగ్ ఉంటాయి. ఏదైతే ఫ్రీగా ఉంటుందో అటువంటి వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ గిగ్ ఉంది కదా, ఈ గిగ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5.1 రేటింగ్ ఉంది. సో ఇక్కడ ఏదైతే ఉందో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి ఐ విల్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఇదే సెలెక్ట్ చేసుకొని నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకొని, సో ఇలాగే అబౌట్ దిస్ గిగ్ అని చెప్పేసి ఇక్కడ మ్యాటర్ ఉంది కదా, ఇదంతా సెలెక్ట్ చేసుకొని చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేది చేసిన తర్వాత మీ యొక్క గిగ్ని అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారో, నేనైతే చెప్పింది ఇది. అలాగే చూడండి, సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేటింగ్ ఇది క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ కూడా వస్తాయి. చూడండి, ఐ విల్ క్రియేట్ సోషల్ మీడియా అకౌంట్స్ ప్రొఫెషనల్లీ అండ్ సెటప్ బిజినెస్ పేజెస్. సో ఇట్లా కూడా మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు చూడండి, దీనికి కూడా 486 వర్క్స్ వచ్చినాయి. 2 orders ఇన్ క్యూ అంటే ఆల్రెడీ 2 orders అనేది క్యూలో ఉన్నాయి వర్క్ చేయడానికి. సో ఇలాగా మీకు ఎటువంటి స్కిల్స్ లేకపోయినా కూడా జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే ల్యాప్టాప్, డెస్క్టాప్ లేదా మొబైల్ ద్వారా కూడా మీరు ఈ వర్క్ని చేసుకోవచ్చు. సో పూర్తిగా మీకు 5 hours సంబంధించి మనీ ఇంటి దగ్గర నుంచే ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అనేది అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు గిగ్ని మనం ఎలా క్రియేట్ చేయాలనేది ప్రాక్టికల్గా చూపిస్తాను. అలాగే 5 RRలో అకౌంటు ప్రాపర్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదేమైనా కానీ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు లైక్స్, కామెంట్స్ కనుక చేస్తే నాకు వీడియోస్కి సంబంధించి ఎటువంటివి చేయాలి అనే ఒక ఐడియా వస్తుంది. సో మీరు రెస్పాన్స్ అవుతూ ఉంటే కనుక మీకు మంచి మంచి వీడియోస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్వి నేను ప్రిపేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.